భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలి యాక్షన్ క్వీన్ వాడియా వారి నాడియా. హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో తెరపై ఆమె చేసే సాహసాలు, ఫైట్స్ ప్రేక్షకులను అలరించేవి. అందుకే ఫియర్లెస్ నాడియా అని అందరూ ఆమెనే పిలిచేవారు. తెలుగు తెరకు మాత్రం విజయలలిత ఓ సూపర్ ఉమెన్. వందలాది చిత్రాల్లో ఐటెం గర్ల్గా చిందులేసి కనువిందు చేసిన విజయలలిత కొన్ని చిత్రాల్లో వ్యాంపుగాను కీలక పాత్రల్లోనూ మురిపించారు. మరికొన్ని చిత్రాల్లో యాక్షన్ క్వీన్గాను సందడి చేశారు. ఆ రోజుల్లో ఇలా కెరీర్ కొనసాగించిన నృత్యతార మరొకరు కనిపించరు. విజయలలిత బాటలో కొందరు ఐటెం గర్ల్స్గా పయనించాలని చూశారు, కానీ ఆమెలా సక్సెస్ కాలేకపోయారు. లేడీ జేమ్స్ బాండ్గా పేరు తెచ్చుకున్న విజయలలిత సినీ జీవిత విశేషాలను సేకరించి మీకు అందిస్తున్నాం. 1970-80ల దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమను ఏలేసిన నటి విజయలలిత. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆమె నటించారు. అత్యధిక పారితోషికం తీసుకున్న నటి విజయలలిత. అలాగే నటిగా, డాన్సర్గా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. 1949 జూన్ 16 తాడేపల్లిగూడెంలో పుట్టారు విజయలలిత. ఆమె అసలు పేరు విజయశ్రీ. శారదా విద్యాలయంలో స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. నాట్యం అన్నా, నాటకాలన్నా చిన్నతనం నుంచి ఆమెకు ఆసక్తి ఎక్కువ. అందుకే ఒక పక్క చదువుకుంటూనే నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. నృత్యంలో ఆమెకు గురువు వేణుగోపాల్. ఆయన ప్రదర్శించే నృత్య ప్రదర్శనల్లో విజయశ్రీ పాల్గొనేవారు. రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి దర్శకత్వం వహించిన తొలి సినిమా నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఈ చిత్రానికి నృత్య దర్శకత్వం వహించే అవకాశం వేణుగోపాల్కి వచ్చింది. సినిమా ప్రారంభంలో వచ్చే నృత్య రూపకంలో పాల్గొనే అవకాశం తన శిష్యురాలు విజయశ్రీకి కల్పించారు వేణుగోపాల్. బాలనటిగా ఆమెకు ఇదే తొలి చిత్రం. 1966 వచ్చిన భీమాంజనేయ యుద్ధం చిత్రంలో రంభగా నటించారు విజయశ్రీ. ఆ చిత్ర దర్శకుడు ఎస్డి లాల్, విజయశ్రీ ఒకే కాంపౌండ్లో ఉండేవాళ్ళు. భీమాంజనేయ యుద్ధంలో రంభ పాత్రకు ముందు వేరే నటిని అనుకున్నారు, కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో విజయశ్రీకి అవకాశం వచ్చింది. అలా నర్తకిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్ కాకపోయినా నర్తకిగా విజయశ్రీకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. అప్పటి వరకు వ్యాంపు పాత్రలు పోషిస్తున్న ఎల్ విజయలక్ష్మి పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోవడం విజయశ్రీకి ప్లస్ అయింది. ఆ అవకాశాలన్నీ విజయశ్రీని వెతుక్కుంటూ వచ్చాయి. కేవలం నర్తకిగానే కాకుండా విభిన్న పాత్రలు కూడా పోషించారు. భీమాంజన యుద్ధం సినిమా కంటే ముందు పుదు ఉరవు అనే తమిళ చిత్రంలో హీరోయిన్గా, పతివ్రత అనే కన్నడ చిత్రంలో కీలక పాత్ర పోషించారు విజయశ్రీ. తెలుగులో మొదట నర్తకిగా నటించిన, ఆ తర్వాత వచ్చిన సాక్షి చిత్రంలో ఉదాత్తమైన పాత్ర పోషించారు. అలాగే రంగుల రాట్నం, పసిడి మనసులు, తాళిబొట్టు, మోగప్రేమ చిత్రాల్లో సాత్విక పాత్రలు పోషించారు విజయశ్రీ. నటిగా బిజీ అయిన తరుణంలో విజయశ్రీ పేరుతో పాటు ఆమె పొజిషన్ కూడా మారింది. విజయశ్రీ విజయలలిత అయ్యారు. ప్రారంభంలో ఆమె వ్యాంపు పాత్రలు ఎక్కువగా చేసిన ఆమెలోని నటిని గుర్తించి ఎంకరేజ్ చేసిన వారు జానపద బ్రహ్మ విఠలాచార్య. తను రూపొందించిన అనేక జానపద చిత్రాల్లో నర్తకిగానే కాకుండా అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. హీరోయిన్కు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో విజయలలిత నటించడం ప్రారంభించినప్పుడు యాక్షన్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. పంచకళ్యాణి, దొంగల రాణి చిత్రంతో ఆ తరహా పాత్రలకు శ్రీకారం చుట్టారు విజయలలిత. ఈ చిత్రానికి గిడితూరి సూర్యం దర్శకుడు. తనకు గుర్రపు స్వారీ చేయడం రాకపోయినా నేర్చుకుని మరీ ఆ చిత్రంలో నటించారు. ఆ తర్వాత రౌడీ రాణి, రివాల్వర్ రాణి తదితర చిత్రాల్లో యాక్షన్ పాత్రలు పోషించారు విజయలలిత. నటరత్న NTRతో ఆమె నటించిన తొలి చిత్రం
చిక్కడు దొరకడు. ఇందులో వేషం చిన్నదే అయినా ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించారు విజయలలిత. ఆ తర్వాత కదలడు వదలడు చిత్రంలో కూడా నటించారు. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో ఎన్టీఆర్ సరసన అష్టభార్యలలో ఒకరిగా నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి చాలా చిత్రాల్లో నటించారు. తను నిర్మించే ప్రతి చిత్రంలోనూ చిన్నదో పెద్దదో విజయలలితకు వేషం ఇచ్చేవారు ఎన్టీఆర్. శ్రీకృష్ణ సత్య చిత్రంలో సత్యభామగా విజయలలిత నటించాలి, కానీ ఆ చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి విజయలలితను చూసి, ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంది, నీ పక్కన కనిపించదు రామారావు, మరీ చిన్నపిల్లలా ఉంటుంది అనడంతో ఆ వేషం మిస్ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి వేములవాడ భీమకవి చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించారు విజయలలిత. ఎన్టీఆర్ 200వ చిత్రం కోడలు దిద్దిన కాపురంలో వ్యాంపుగా నటించారు ఆమె. ఈ సినిమా విడుదలైన రోజునే ఆమె హీరోయిన్గా నటించిన రౌడీ రాణి చిత్రం విడుదల కావడం, విజయం సాధించడం ఆ రోజుల్లో విశేషంగా చర్చించుకున్నారు. విజయలలిత నిర్మించిన తొలి చిత్రం ఆడదాని సవాల్ పూర్తిగా వైజాగ్లో తయారైంది. ఈ సినిమాతోనే తన అక్క కూతురు విజయశాంతిని నటిగా పరిచయం చేశారు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా 2 ఏళ్ల తర్వాత విడుదలైంది. సబ్సిడీ సమస్యలు ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ను కలిస్తే ఆయన సబ్సిడీ వచ్చేలా ఏర్పాటు చేశారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో విజయలలిత నటించిన తొలి చిత్రం అదృష్టవంతుడు. ఈ సినిమాలోని ముమ్ము ముమ్ము ముద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా పాట సూపర్ హిట్. ఆ తర్వాత భలేరంగడ చిత్రంలో నటించారు. ఎప్పుడు కాల్ షీట్ టైం కంటే అరగంట ముందే సెట్లో ఉండేవారు విజయలలిత. అది చూసి నేను రామారావు గారు షూటింగుకు టైంకు కరెక్ట్గా వస్తామని అనుకుంటుంటే, నువ్వేమిటి మాకంటే ముందుగా సెట్లోకి వస్తున్నావు అనేవారు అక్కినేని. తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రం ఏదంటే అందరూ హీరో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం పేరు చెబుతారు. కానీ బ్లాక్ అండ్ వైట్లో సినిమా స్కోప్లో రూపొందించిన ఒక నారి 100 తుపాకులు చిత్రంలో విజయలలిత హీరోయిన్గా నటించారు. అలాగే కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, రామకృష్ణ, చలం వంటి వారితో కూడా ఆమె జతకట్టారు. బుల్లెమ్మ బుల్లెడు చిత్రంలో చలం విజయలలితపై చిత్రీకరించిన కురిసింది వాన నా గుండెలోన ఆ పాట ఆల్ టైమ్ హిట్ సాంగ్. శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా దేవుడు మామయ్య చిత్రాన్ని నిర్మించారు విజయలలిత. ఈ సినిమా కూడా బాగా లేట్ అయింది. తన పారితోషికం కోసం వాణిశ్రీ కోర్టుకు వెళ్ళారు కూడా. దర్శకరత్న దాసరి నారాయణరావు జోక్యం చేసుకుని అందరితో మాట్లాడి సినిమా విడుదలయ్యేలా చూశారు. నటిగా విజయలలిత చివరి చిత్రం వెంకటేష్ నటించిన సాహస వీరుడు, సాగర కన్య. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. విజయలలిత వ్యక్తిగత విషయానికి వస్తే ఆవిడ దేవినేని వెంకటరామయ్యను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.